తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారని చేగుంట ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, డిప్యూటీసీ మోదం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్లు అన్నారు. చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ వడియారం చెరువులలో వారు చేప పిల్లలు వదిలారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మండలంలోని అన్ని చెరువులు జలకలతో ఉన్నాయని, ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలతో గ్రామంలోని మత్స్యకారులకు జీవనోపాధి కలిగిందన్నారు. మత్స్యశాఖ ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ, తూగు గుంట మండలంలోని 67 చెరువులకు గాను 23 లక్షల చేప పిల్లలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, 50% వచ్చిన చెరువులలో ఇప్పటి వరకు ఇబ్రహీంపూర్ వడియారం చెరువులలో సుమారు 7 లక్షల వరకు చేప పిల్లలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. తెల్ల రకం పిల్లలు కాకుండా కొర్రమీను, నల్ల చేపలను కూడా ప్రభుత్వం అందిస్తే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మత్స్యశాఖ అధ్యక్షులు నరసింహులు, వడియారం సర్పంచ్ తిరుమల, ఎంపీటీసీ లక్ష్మి, మాజీ సొసైటీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ రాములు, టీఆర్ఎస్ నాయకులు నరసింహులు, రమేష్, గిరిగౌడ్, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. 67 చెరువులు ఉన్నాయండి. 67 చెరువులకి 23 లక్షల పిల్లల రిక్వైర్మెంట్ ఉంది. కానీ మనకు ఇప్పటి వరకు 50% వరకు వచ్చినవి చెరువులకి వచ్చింది. దానికి రిక్వైర్మెంట్ 12,39,000. అయితే ఇప్పటి వరకు మనము చిన్న సీడ్ మా ఫామ్లో ఇవ్వడం జరిగింది. 24 చెరువులకు 7,76,000 ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు, మరి ముద్రాజులకు, మరి చేప పిల్లలను మరి చెరువులలో ఉపాధి కోసం వదలడానికి, మరి ఇబ్రాహీంపూర్ చెరువు, మరి ఒడియారం చెరువు, మరి సుమారు 74 చెరువులు మన మండలంలోనే ఉన్నవి. మరి కొన్ని చెరువులలో ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మరి కొన్ని చెరువులలో 50% వాటర్ వచ్చినాయి. మళ్ళీ ఇంకా 50% వాటర్ రాలేదు కాబట్టి మరి దశల వారీగా అన్ని చెరువులలో ఈ చేపలేసి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కులవృత్తులను ప్రోత్సహిస్తూ, మన రాష్ట్రంలో కులవృత్తులను ప్రోత్సహిస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మత్స్య కార్మికులకు వారికి కూడా చేప పిల్లల పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మత్స్యకార్మిక శాఖ వారి ఆధ్వర్యంలో చేగుంట మండలంలో ఉండబడిన 67 చెరువులలో కూడా ఇలా 2 చెరువులు, ఇబ్రాహీంపూర్, వడియారం చెరువులు, ఇవి ఈరోజు 150,000 చేప పిల్లలు ఇబ్రాహీంపూర్ చెరువులు, 150,000 చెరువు చేప పిల్లలు వడియారం చెరువులో ఈరోజే మత్స్య కార్మ శాఖ తరఫున ఈరోజు చెరువులో విడుదల చేయడం జరిగింది. చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రవేశ పథకాలు ఎన్నో ఉన్నాయి. దానికి మనం కూడా అందరం